ప్రజా వేదిక కూల్చివేత దాదాపు పూర్తయింది. ప్రజా వేదిక కూల్చివేతపై జగన్ నిర్ణయంతో ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు నివాసంపై కోర్టులో కేసు నడుస్తున్నందున కూల్చివేత కుదరదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఏమాత్రం అవకాశం ఉన్నా చంద్రబాబు నివాసం కూల్చివేత విషయంలో జగన్ ఉపేక్షించే పరిస్థితి లేదని, తాజా పరిణామాలు సూచిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామంటున్న ప్రభుత్వం చంద్రబాబు నివాసంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం జరగబోతోందన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఈ గ్రీవెన్స్ హాల్ పగలగొట్టడం ఇట్లాంటి ప్రాధాన్యత తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త రాజధానిలో ప్రభుత్వానికి కార్యక్రమాల నిర్వహణకు అనేక స్ట్రక్చర్స్ కావాలి, అనేక బిల్డింగ్లు కావాలి. దానికోసం ఇది పగలగొట్టినందువల్ల ఒక పనికొచ్చే కార్యక్రమ స్ట్రక్చర్ పోగొట్టారు. ఇలా కాకుండా తప్పుడు కేసులు లేకపోతే వేధింపులు ఇలాంటి కక్షసాధింపు లేకుండా పరిపాలన సానుకూలంగా పాజిటివ్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందనేది ముఖ్యంగా నేను చర్చ చేస్తున్నాను. దాంతో పాటు ఇంకా చాలా అంశాలు రాబోయే రోజుల్లో చర్చ చేసుకొని ప్రభుత్వం తప్పులు చేస్తే ఒక ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నింటి మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం నిర్మించిన ప్రజావేదిక అర్ధరాత్రి అకస్మాత్తుగా కూల్చివేత పైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అలాగే దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. రేపు డీజీపీ గారికి ఒక మెమరాండం, తెలుగుదేశం పార్టీ పైన జరుగుతున్న దాడులపైన ఒక మెమరాండం ఒకటి ఇవ్వాలనేది ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మొత్తం మెమరాండం తయారు చేస్తామని రేపు ఆ మెమరాండం డీజీపీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ ప్రజావేదిక గవర్నమెంటు పర్పస్ కోసం గవర్నమెంట్ డబ్బుతో కట్టిన ఈ ప్రజావేదికని ఇలా కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించో లేకపోతే కూడా చూపించో ఇంత అకస్మాత్తుగా అర్ధరాత్రి మరి కూడా అది కూడా ఆ విధంగా కూల్చివేత అనేది తప్పనిది అందరూ కూడా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు ఇప్పటికే డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ పర్పస్ కోసం ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఇలాంటి భవనాన్ని ఈ విధంగా కూల్చడం ఎక్కడా జరగలేదు. ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఇలా చేశారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అనేది కూడా అందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాల మీద మాట్లాడతారు. డీజీపీ గారి ఒక డెలిగేషన్ ఫైనలైజ్ చేస్తారు. ఆ డెలిగే కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ నాయకులు కలిసి డీజీపీ గారిని కలిసి మొత్తం ఒక మెమరాండం ఇవ్వబోతాం.